హలో అండి అందరికీ, నా పేరు మాధవి త్రిపురనేని. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నాకు వీక్నెస్ మూలంగా నేను బాత్రూమ్కి వెళ్ళి వస్తున్నప్పుడు నేను మా ఇంట్లో బాత్రూమ్ దగ్గర పడిపోయాను. పడిపోయినప్పుడు నా రైట్ లెగ్ ఫ్రాక్చర్ అయిందన్నమాట. సో నేను కిమ్స్కి రావటం జరిగింది. డాక్టర్ శ్రీనివాస్ కాషా గారిని కలవడం జరిగింది. జరిగిన తర్వాత నేను కిడ్నీ ట్రాన్స్ప్లాంటెడ్, కూడా అంతకుముందరే 25 ఇయర్స్ అయిపోయింది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయ్యి. సో ఎవరు కూడా ముందరకు రాలేదు ఆపరేషన్ చేయడానికి కూడా. కానీ డాక్టర్ శ్రీనివాస్ కాషా గారు ఛాలెంజింగ్గా తీసుకొని నాకు ఎక్కువ ఎనస్థీషియా కూడా ఇవ్వకూడదు కిడ్నీ ట్రాన్స్ప్లాంటెడ్ మూలంగా. సో చాలా తక్కువగా ఎనస్థీషియా ఇస్తూ మధ్య మధ్యలో కూడా నాకు మెలకు వస్తూనే ఉంది, తెలుస్తూనే ఉంది. అయినా కూడా హీ డేడ్ ఛాలెంజింగ్గా తీసుకొని నాకు ఈ ఆపరేషన్ చేశారు. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అది సక్సెస్ అయింది, చాలా సక్సెస్ఫుల్ అయింది. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు హిమ్. ఇంకోటి నేను నడుస్తున్నాను ఇప్పుడు. 8 వీక్స్ అయిపోయింది ఆపరేషన్ అయ్యి. 3rd వీక్లోనే అసలు మామూలుగానే నడిచాను, సెకండ్ డేనే నడిచాను. కానీ కొంచెం పెయిన్ ఉంటుంది కదా, ఇప్పుడు ఫుల్గా నడుస్తున్నాను. యూ కెన్ సీ మీ రైట్ నౌ, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ఇప్పుడు జస్ట్ వాకర్ పెట్టుకొని కొన్ని రోజులు నడవాలంతే. ఒక 10 డేస్ నడుస్తే నేను మామూలుగా అయిపోతాను. ఐ కెన్ వాక్ నౌ. సో నేను ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు డాక్టర్ కాషా గారు, డాక్టర్ శ్రీనివాస్ కాషా గారు. వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండి. ఇదే చెప్పాలనుకుంటున్నాను, అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ ఆల్ ఆల్ ద బెస్ట్ అండి.